సాయంత్రం వేళ బైబిల్ స్టడీకి హాజరైన ప్రతి దేవుని బిడ్డలందరికీ కూడా యేసుక్రీస్తు పేరట మా హృదయపూర్వక వందనాలు ప్రభు అపడమానకు బాగులే వారి ఆశీర్వాద కొరు దేవుడు మీ అందరిని కూడా అతి అధికముగా ఆశీర్వదించును గాక ఈశ్వరంగర చమ్మరేమే బైబిల్ పొడివాపై బొస్సివా దేవుని యొక్క సన్నిధిలో మనం బైబిల్ చదువుటకు కూర్చుందాం బైబిల్ తో కులందు అందరూ బైబిల్ గ్రంథాన్ని తెరవండి ఎబ్రి పత్రిక 11వ అధ్యాయం ఎబ్రి పత్రిక 11వ అధ్యాయం ఎబ్రి పత్రిక 11వ అధ్యాయం 31వ పదం ఎబ్రి పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం ముప్పై ఒకటి ప్రభుకి నామ ధన్యవాదం దేవుని నామానికి వందనాలు కళ్ళి అమ్మేసే విషయం చిందా కొరత నిన్నటి దిన ఆ విషయం గురించి మనం ఆలోచించుకొచ్చాం రాహాబుర విషయము విభిన్న విషయం అప్పుడు మనకు కోహతులే రాహాబు గురించి అనేక విషయాలు నేను చెప్పుకొచ్చాను రాహాబుర హృదయకెమిది విశ్వాస బోడి దాచి సే విషయం అప్పుడు మనకు జోడైలే రాహాబు ఒక హృదయంలో విశ్వాసం ఏ రీతిగా పెరిగింది ఆ విషయం నేను చెప్పొచ్చాను సడా అప్పుడు మనే ఆవురు సడా దెక్కొందు ఆ విషయాలు మళ్ళీ ఒకసారి మీరు చూసుకోవాలి అదే రాహాబు హృదయ విశ్వాస రాహాబ హృదయముల విశ్వాసము ఏమైంది వచ్చినది అదే తన అర్థం భౌణి దాని అర్థం ఏమనగా ఆ సహోదరి పాపర జీవన దావన కొరతలే ఆమె పాపములో జీవించుకునే ఉండేది శతవేళ ఈశ్వరంగర వాక్యం వస్తే భౌణి హృదయ కార్యకోలే అప్పుడు ఆమె హృదయములో దేవుని యొక్క వాక్యం పనిచేసింది సే వాక్యం హృదయ కార్యకరువు ద్వారా సే పురిత్రణ పైలే ఆ వాక్యం ఆమె హృదయంలో పనిచేయబట్టి ఆమెలో దేవుని యొక్క వాక్యం పనిచేసింది అదే రాత్రి ఏమో కొయ్యవారి అర్థం ఈ రోజు రాత్రి నేను చెప్పొచ్చిన అర్థం ఏమనగా అపణమానంగర జీవన రే వాక్యం కార్యకొల్లే చమత్కార కామ కొరిపారు జీవితంలో వాక్యం పనిచేస్తే ఆశ్చర్యక్రియలు జరుగుతాయి అంటే వాక్యకు శక్తి ఉంటుంది వాక్యానికి అధిక శక్తి ఉన్నది స్థితిపై అపణమాన వాక్యకు సంపూర్ణ భావన విశ్వాస అందుకే మీరు వాక్యాన్ని పూర్తిగా విశ్వసించుకోవాలి రాహాబు దేశకు దేకివపై అశువాలు ఒక మానకు దేశాన్ని వేగు చూడడానికి వచ్చిన వారు లేకపోతే తేరి చూడడానికి వచ్చిన వారిని ఆమె ఏం చేసింది దాచి ఉంచింది దాని తర్వాత ఆమెలో విశ్వాసం ఉండబట్టి క్రియలు ద్వారే ఆమె ఇంటి తలుపు ద్వారాన సింధూర వర్ణ సుధ బాందిలే ఎర్రని తాడు కట్టుకున్నది సుధ బాంది వారి అర్థం ఆ తాడు కట్టుకోవడం అన్న అర్థమేమనగా చేయగొట్టే చిన్న దౌచంది పోలి బైబిల్ కోహుచుంది ఆమె యొక్క గుర్తుని వాళ్ళకి ఇచ్చి చూపించారు అన్నట్టుగా రాయబడింది తమే జోషువాంగర పుస్తకం కాసందు అందరూ బైబిల్ గ్రంథాన్ని తెరిచి యోహోషువ గ్రంథానికి రండి అధ్యాయం 2వ అధ్యాయము తర 21వ పదం పడుంది దాని 21వ వచనం చదువుకుందాం ഞാനും നിന്നോട് പറഞ്ഞേ హలో ప్రైజ్ అలార్డ్ ఎడే రాహాబు ఇక్కడ రాహాబు చేసిన పని చూడండి జొర్కారి ఆమె తలుపులలో సింధూర వర్ణ సుత్త బాందిలే ఎరుపు రంగైన తాడులను కట్టుకుంది ఎడే తార అర్థ కోణం దాని యొక్క అర్థం ఏమనగా చెడ కోణం వచ్చి కొట్టి చిన్న పాయక సేమనే సే భౌణి సమితి కొరదు ఏం చేసిందంటే తనకు ఒక గుర్తింపుగా ఆమె ఏం చేసింది రక్షణ కొరకు ఉంచింది అదే ఈ చిన్న దెక్కిలే జాని పారింది
సే బౌనీర గొరవ బోలి అంటే ఆ తాడు కట్టడం వలన అదొక గుర్తింపుగా ఉంటది ఏమనగా ఆరా అది రాహాబ్ యొక్క ఇల్లని ఆ దేశకు సేమనే యుద్ధ కొని జితివపై అసుచుంది ఆ దేశాన్ని యుద్ధం చేసుకొని గెలవడానికి వచ్చుచున్నారని ఇశ్రాయేలు లోకమనే అసుచుంది దేశకు యుద్ధ కొరువపై ఇశ్రాయేలు ప్రజలు ఆ దేశంతో యుద్ధం చేయడానికి వచ్చుచున్న సమయమున జే ఆశివ సమయరే వారు వచ్చుచున్న సమయాన ఏ రాహాబ్ర గొర జాడివపై సింధూర వర్ణ సుత్త బాందిదలే అంటే రాహాబ్ యొక్క ఇల్లు ఇది అని తెలుసుకోవడానికి ఆమె ఏం చేసింది ఎర్రని తాడు కట్టేసింది అది రాత్రి అప్పుడు మన దేకందు ఈ రోజు రాత్రి వేళ మీరు కూడా తెలుసుకోవని చూసుకోవాలి ఏటి కోణపై సేవనేమిది కొరుదలే రాహాబ్ ఎందు నిమిత్తం ఇలాంటి యొక్క పనిని చేసింది ఆమె సెట అప్పుడు మన బోలవర జాణివాకు బోడివో అది రాత్రి వేళ మీరు ఒకసారి తెలుసుకోవాలి ఆ ఏ భవని ఎమిది కొరువారి అర్థం ఆ సహోదరి ఈ రీతిగా చేయడానికి ఉన్న కారణము ఏ గొర్రె బొసలే కాకు కిచ్చు కదియబోనే అంటే ఆ ఇంట్లో వచ్చి చేరితే ఎవరికి ఏ నాశనము జరగదు ఆ గొర్రెకు అసలే సేమానికి కిచ్చ మరణం గొట్టిబోనాయి ఆ ఇంటిలో వచ్చిన వారికి ఎవరికి మరణము సంభవించదు సతిపైజే రాహాబ్ సమస్త తంగర బాప మా భాయి భౌణి మానకి డాకిలే అందుకే రాహాబ్ ఏం చేసిందంటే తన ఇంట్లో ఉన్న అమ్మ నాన్న తండ్రి సహోదరుల పిల్లలందరినీ పిలిచారు అసో ఈ భిత్తరకు అసో గొర్రె భిత్తర బొసిబా అందరూ రావాలి ఇంట్లో మనం అందరం కూడా కలిసి ఉండాలని కారణం ఏమనగా ఎందుకంటే ఈ దేశాన్ని యుద్ధం చేయుటకు ఎవరు ఇశ్రాయేల్ ప్రజలు వచ్చుచున్నారు సతిపై ఈ దేశకు సమానే యుద్ధ కొరి జితివు అందుకే వారు వచ్చి ఈ దేశాన్ని గెలిచి తీరుతారు తేను ఆమె కోణ కొరి వారు వచ్చి అందుకే మేమేం చేసుకోవాలి ఆమె గొర్రె భిత్తర రోయిలే ఆమెకు కోణ కొరువో ఆ మరణ గొట్టిపోను అందుకే ఆమె చెప్పుకున్న నిర్ణయం ఏంటంటే ఈ ఇంట్లో ఉండబట్టి మరణము అన్నది సంభవించదు సే దిన అమర సహిత సేమే శపథ కొరితిలే అంటే ఆ రోజు వారు ఏం చేసుకున్నారంటే వారు ఇద్దరు మాట ఇచ్చుకున్నారు ఆ శపథ కొరువ కమనంటే శపథ కొరువ ద్వారా ఆ మాట ఇచ్చి ఉడంబడి చేసుకోవడం వలన తంగర కొరకు మరణ కొట్టిమని వాళ్ళ ఇంట్లో ఏ ఒక్క నాశనము నష్టము జరగలేదని ఇవ్వరాలేదు శెట్టి గొట్ట చిన్నదే వచ్చింది అందుకే అక్కడ ఒక గుర్తింపుని ఒక గుర్తింపుని ఇవ్వబడి ఉన్నది అప్పుడు మన జిజక్కేల్ భవిష్యత్ మానకర పుస్తక రాస్తుంది అందరూ బైబిల్ గ్రంథంలో ఏ స్కేల్ గ్రంథాన్ని ఒకసారి తీయండి తర నో అధ్యాయకు వస్తుంది తొమ్మిదో అధ్యాయానికి రండి తర చారి పద దేకొద్దు నాలుగో వచనం చదవాలి ఏ స్కేల్ గ్రంథము తొమ్మిదో అధ్యాయం నాలుగో వచనం దీర్ఘ విశ్వాస దీర్ఘ విశ్వాస చాడంది ఓ కాతరోక్తి కొరకు సమానమైన కోపాలు చిన్న ఎడి లెక్క చంది సే వాక్యం తొమ్మి పొడిబట్ట ఆమె బోలవారు సుండిన ఉంది తొమ్మిదో అధ్యాయం ఆ వాక్యం మాకు ఇక్కడ వినబడలేదు చదవండి తొమ్మిడవాళ్ళు భయ మొడిమైన పొడితే కింద షట ఆమెకు చుడిపారినది ఎవరు చదివినా కూడా ఫోన్ దగ్గరికి వచ్చి చదవండి వినబడట్లేదు తొమ్మె పక్కరే నో అసిపోతే ఆమెకు చుడిపారినది ఫోన్ దగ్గరికి రాకపోతే మాకు వినబడదు సే ఆమెకు సే వాక్యం ఆమెకు సుణిమారు వచ్చి ఎందుకంటే మీరు మేము చెప్తున్న వాక్యము మీరు చదివిన వాక్యం ఆధారముగా వినబడాలి ఆమె జిజక్ వారి నుదుటి మీద ముద్ర రాసుకోవాలి హలో ఉందా వాక్యం అలాగుందా తొమ్మి కోణ ఠీక్ అచ్చి జొనకు పొడిబా పై సగం పొడిబా సగం చదువు ఒకరికి చదవమని చెప్తే సగం చదివి సగం వదిలేస్తారు చెమిది పొడలే ఠీక్ అవ్వనాయి అలా చదివితే ఆ ప్రణాళిక అన్నది సరిగా రాదు ఠీక్ వాక్యం కొయిపారి ఉన్నాయి మనం అక్కడ సరిగ్గా వాక్యం చెప్పలేము ఇటు కోణం లెక్క ఇక్కడ ఏమి చెప్పబడి ఉన్నది అంటే చోట పురుషమానే చోట పురుషమానే ఆరుగురు పురుషులు ఆ జెరూసలేం అప్పై సే కాందుచుంది జెరూసలేం పట్టణం వారు ఏడ్చుచున్న సమయాన సత్తం
ఏడో తరములో ఉన్న పురుషులు చెప్పేది సత్తమ పురుష కోవుచుంది ఏడో తరములో ఉన్న పురుషులు చెప్పేది ఈ క్రందన కరువా చోజనంగర గోపాల రే చిన్నదియో అంటే ఈ ఏడుస్తూ ఉన్న ప్రజలు ఒక నుదుటి పైన ఒక గుర్తు ఒక అచ్చును పెట్టి ఉంచమని చెప్తున్నారు ఈ కోణపై సేమానుకు చిన్నదవాపై కోహుచు ఎందుకు వారికి ఆ గుర్తుని ఇవ్వమని చెప్పి ఉన్నది సార్ కోణ జిరుసల నగరపై సే కాందుచుంది మన నగరము కొరకు పట్టణము కొరకు వారు ఏడుస్తున్నారు కాబట్టి గోణపై మనగే క్రందన కొరుచు ఎందుకు వారు ఏడుస్తూ ఉన్నది తర ఆటో అధ్యాయకు తుమే అసందు దాని ఎనిమిదో అధ్యాయానికి మీరు రండి ఏమనే కాందివారో క్రందన కరువారో విషయం అప్పుడమాన జానిపారివు వారు ఏడిచేది దేని నిమిత్తమో ఎందు నిమిత్తమో అన్నది అక్కడ మనం చూసుకోవచ్చు అప్పుడు మన బోలబాబర దక్కిగిరి పొడివో బాగా చూసుకొని చదవండి ఆ జితకల్ భవిష్యత్ వానకర పుస్తకం ఆటో అధ్యాయంలో పాంచోరో శేషపద పొడుదు ఏస్కేల్ గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఐదో వచనం ఒక చివరి మాట అంశాలు వీటిని చూచి ఆ ఆరుగురు ఏం చేస్తున్నారు విలపించుచున్నారు ఏడుస్తున్నారు కోటి వచ్చింది మందిర భిత్తరే అంటే ఈ విగ్రహం ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడుంది దేవాలయం లోపల ఉన్నది ఆటో అధ్యాయ ధీర ధీర స్టడీ కొరివా కొత్త కింద సమయం అభావ శ్వాసటే అది ఎనిమిదో అధ్యాయం మొత్తం మనం చదువుకోవాలి కానీ సమయం లేనందున నిన్న మొత్తం చదివి చెప్పట్లేదు వచ్చేసే మందిర భిత్తర దేవాలయం లోపల ఉన్న ఒక విగ్రహము ప్రతిమారో అర్థం ప్రతిమకి గాకి పూజ కొరుచుంది వారు ఎందుకు వారి విగ్రహాన్ని ఆరాధించేది తన అర్థం సేవ సే దేవతకు కామ బొడివాపై సహజకురు ఒకటి దేవత ఎందుకంటే వారు అనుకునేది ఏంటంటే ఆ దేవత వారికి పనులు ఇచ్చుటకు సహాయపరిచే దేవతని పని కామం కామవృత్తి చేయడానికి సహాయపరిచే ఒక దేవతగా వారు అనుకునేవారు కామ దేవత ఎక్కసేట అందుకే ఆ విగ్రహము కామ దేవతకు అర్పించే ఒక విగ్రహం అవుతున్నది కామ దేవత సమాన పూజ కొరుచుంది అలాగే వారు ఏం చేశారంటే దేవాలయం లోపల కామ దేవతను పూజించడం ప్రారంభించింది ఏడాదికల సమయ సేవ చోదన కాందుచుంది ఇది చూచినప్పుడు బాధపడి మికిలి ఏడుచున్నట్టుగా మనం అక్కడ చదివాం వాక్యాంశంలో తార దొసపద దక్కుందు ఇక దాని పదో వచనం చదివి చూడండి జిజకెల్ ఆటర దొస్సో ఏస్కేల్ గ్రంథం అప్పుడు ప్రాకడి సకల జంతువుల ఆకారమును హేయమైన మృగముల ఆకారమును అనగా ఇశ్రాయేలీల దేవతల విగ్రహములు నీయు గోడ మీద చుట్టూ రాయబడి ఉన్నట్లు కనబడెను చూడండి ఆ గోడ మీద ఆకారాలన్నీ కూడా రచి రాయ చెక్కబడి ఉన్నది లేకపోతే పెయింట్ చేయబడి ఉన్నది చిత్రించి బోలి కొయ్యవారు అర్థం చిత్రింపబడి ఉన్నది అని చెప్పిన అర్థమేమనగా కోడ కోణం వచ్చి ఎక్కడ చూడండి ఏడావచ్చి గృణజోగ్యో జంతు పశు అసహించిన పశువులు జంతువులు ఊరగామి జంతువులు సబ్బు చిత్రగుడికి కాంతర వచ్చి అనేక ప్రకారమైన జంతువుల రాతలను ఏం చేశారు గోడల మీద రాసించారు మందిర విత్తరాకసడ ఇది ఇవన్నీ ఇప్పుడు ఎక్కడున్నది దేవుని యొక్క ఆలయంలో ఉన్నది అప్పుడు మన గొర్రె విత్తరకారో చిత్రగుడికి వచ్చి మీ ఇళ్లలో ఎవరి ఎవరి బొమ్మలు ఉన్నాయి మొత్తం జోడనాయి నాకు తెలియదు మీ ఇళ్లలో ఏ బొమ్మలు మీరు అతికించారో సమిది కరోనా ఇవ్వాలి ఒక బైబుల్ ఇది చదివి చెప్తున్న మాట ఏంటంటే దేవుని బిడ్డల యొక్క ఇంట్లో ఇలాంటి ఆకారములు బొమ్మలు ఫోటోలు తర్వాత ఇలాంటివి ఏవి కూడా ఉండకూడదు సమస్త ప్రకార దేవదార ప్రతిమ గుడికోసెట్టి వచ్చింది అందుకే అక్కడ చదివిన వాక్యాంశాల్లో చూసాం చూసారా వాళ్ళు అనేక రకమైన ఫోటోలు ఫ్రేములు చిత్రాలు చతుర్స్పాదక జంతువులు పశువులు వాటి మృగ పోలికలో ఉన్న అన్ని గోడల మీద అతికించి ఉన్నారని ఇది ఏమైనా కోట్రే
కోటి తిల ఆగరే అయితే వీరు ఎక్కడ ఉండే నివాసులు వీరు సేడ మిశ్రమిని తిల ఐగుప్త దేశములో ఉండే వారు మిశ్రమిని బార్లా సమయరే చేటరో పోటో పోటో చిత్రగుడిక దేకిగిరి సేమానే మందిర విత్ర సడ డిక్లరేషన్ ఎకిని బొణైచొంది అంటే వీరు ఐగుప్త దేశములో ఉన్నప్పుడు అక్కడ ఉన్న సిద్ధాంతాలు అక్కడ ఉన్న పనులే ఇలాంటి చతుర్పాదేశ దేవతలు బొమ్మలు ఆకృతులన్నిటిని కూడా దేవాలయాలు ఇళ్ళల్లో అన్నిటిలో కూడా అతికించుకొని ఉంచుకోవడం అనేది అక్కడ నేర్చుకున్న విధానము ఇక్కడ కూడా వచ్చిన తర్వాత వారు దేవాలయంలో ఇళ్ళల్లో అతికించడం మొదలెట్టారు మనలో కూడా చాలా మంది క్రైస్తవులు ఇలాగే ఉన్నారు కదా ఎందరో పొట్టోళ్ళు ఆ జగత్ జన పూర్వర కోటి తిల్లు ఇంతకు ముందు కొందరు ఎక్కడ ఉండేవారు మారు మనసు పైబా పూర్వరు మారు మనసు పొందక మునుపు సేమాన కోటారే తిలే వారు ఏ దేవుళ్ళను దేవత దగ్గర ఉండేవాళ్ళు ఆచార కొరతలే ఏబేబి టికెట్ టికెట్ తొమ్మకి లాగుచ్చి ఇప్పుడు కూడా ఆచారాలన్నీ కూడా మీ ఇళ్లలో మీ ఇంట్లో కూడా ఉన్నాయి హలో ఉన్నారా అర్థం కాలేదేమో మళ్ళీ చెప్తా కోటరు తుమ్మే మొనబడుతున్న హైకి మీరు ఎక్కడి నుంచి మారు మనసు పొంది వచ్చారు కదా స్థాన దొరికి రాస్తుంది అక్కడి నుంచి మీరేం చేశారు కొన్ని సరుకులను మీరు కూడా తీసుకొచ్చేశారు అర్థం నేను చెప్పిన అర్థమేమనగా మిశ్రం చడిదేసి మిశ్రం మీరు జీన్సత్తుమర్ హృదయ లాగి ఐగుప్త దేశం విడిచిపెట్టేశావు కానీ ఐగుప్త దేశంలో ఉన్న సరుకు మాత్రం ఇప్పుడు కూడా నీ హృదయంలో ఉన్నది చూస్తేనే అర్థమైపోతుంది ఎన్ని బొమ్మలు ఎన్ని కాగితాలు అతికించున్నదోడి మీ విశ్వాసం చూస్తేనే అర్థమైపోతుంది మీరెంత చెరిపి పిల్లలో ఉన్నది వందనాలు ఎవరు చెప్పలే ఉన్నాయా ఫోటోలు ఉన్నారు అందరూ చెప్పండి ఇప్పుడు కూడా కొందరు గోడ్రేజ్ కాడా టీవీ కాడా ఇంకా ఎక్కడ ఎవరెవరు ముత్తాతలు తాతలు అందరు ఫోటోలు ఇంకా కొందరికి సిలువు కావాలి ఎవరు ఏం చెప్పట్లేదు ఈ కాలరేసుకు మారుతుందా మారుతుందా ఈ కాలంలో ఏసై గాని వచ్చి ఉంటే తుపాకీతో చంపు సమస్తంగా గొర్రె మిత్ర కోణ అలాగైతే క్రైస్తవులు అందరి ఇంట్లో ఏముండును చర్చ మిత్ర తుపాకీ చర్చిల్లో తుపాకీలు ఉంటాయి బేకర్ తుపాకీ కొందరు ఒంటిలో మెడలో తుపాకీ ఉంటది గాడిర తుపాకీ బండిలో కొందరిది తుపాకీ ఉంటది సబువాడ తుపాకీ అన్ని చోట్ల తుపాకీ తుపాకీ ఉంచుకొని తిరిగేస్తారు ఏమైనా అర్థం అవుతున్నదా క్రూశార్పుల తినట క్రూశ యేసు క్రీస్తు వారిని సిలువ చేయబడి అయ్యబడినప్పుడు మూడు సిలువలు ఉండేవి యేసు క్రీస్తు సంగరు తిని తిని గనక క్రూశార్పుది యేసు క్రీస్తుతో కలిపి ముగ్గురిని సిలువ వేయించారు కో క్రూశ తుమ్మర గొర్రె వచ్చి అలాగైతే ఆ మీ ఇంట్లో ఉన్న సిలువ ఏ సిలువ దొంగ సిలువ ఏసై సిలువ ఎవరికి తెలుసు ఇస్రాయల్ మందిర చూడండి ఇస్రాయల్ ప్రజల యొక్క దేవాలయాల్లో ఇలాంటి బొమ్మలన్నీ ఉండి సెడ దక్కిగిరి సేవన పూజ కూర్చుంది ఇవన్నీ ఉంచి వాళ్ళు పూజలు చేసేవారు తొమ్మిది ఆటో అధ్యాయం ఇంకా ఎనిమిదో అధ్యాయమున సోళ పొదర చేస పొదటిపడు 16వ వచనము చివరి మాట చదవండి వారి ముఖములను తూర్పు తట్టున తిరిగి ఉండెను వారు తూర్పునున్న సూర్యునికి నమస్కారం చేసిండిరి కాకసం నమస్కారం కూర్చుంది ఎవరికి నమస్కారం చేస్తున్నారు తూర్పున ఉన్న సూర్యుని పూర్వ దిక్కు సూర్యకు ప్రణామం కూర్చుంది తూర్పు దిక్కున చూసుకొని సూర్య నమస్కారం చేస్తున్నారు ఎవరు వందనాలు చెప్పట్లేదు ఇలాంటి పద్ధతులు చాలా క్రైస్తవుల్లో కూడా ఉంది కదా చేత అర్థం ఎందరికది అర్థమైనది తెలియట్లేదు పూర్వ దిక్కు దగ్గర కాకపోతుంది తూర్పు దిక్కున తిరిగి ఎవరికి చెప్తున్నారు ఈశ్వరుకు ముఖం నో దగ్గర తగ్గర పిట్టి దేవుచుంది అంటే దేవునికి ముఖం చూపించకుండా బీపు చూపిస్తున్నారు అలా చేయడం వల్ల ఉన్నారా నేను చెప్పింది అర్థమవుతున్నారా లేకపోతే నొప్పి పుడుతుంది అందుకే ప్రయోజనం చెప్పట్లేదు యిర్మీయా పుస్తకం 2వ అధ్యాయం యిర్మీయా గ్రంథం 2వ అధ్యాయానికి రండి 27 వచనం చదవండి 2:27
వారు నా తట్టు ముఖము తిప్పుకొనక వీపునే తిప్పుకొనిరి. ఇప్పుడు చాలు దొరికింది మనకి. ఈశ్వరుకు కోణం వేకుచుంది. వారి దేవునికి ఏం చూపిస్తున్నారు? వీపు. ఈశ్వరుకు కోణం వేకుంది. ఒడియర పొడ సంభవని ముఖ ప్రతికూడరే ఆపణకు సంధాన పరిపాలియవు మధ్యరేమో హృదయము. ప్రముఖ నామ ధన్యవాదం. సేపు పొడిబట్టే టీకిన ప్రముఖ నామ ధన్యవాదం. దేవుని నామానికి వందనాలు. సేమన ముఖం నో దగ్గరికి తార పొచ్చకాని ఈశ్వరకు దొక్కుచుంది. అంటే దేవునికి ముఖం చూపించకుండా బీపుని చూపిస్తున్నారు. అన్న ముఖం ఎవరు అర్థం? ఇస్రాయల్ లోకం మన దగ్గర కొత్తకు వచ్చి ఇది ఎవరి విషయం చెప్తున్నాను? ఇస్రాయల్ ప్రజలు చేసిన విషయాలే నేను చెప్పుకోవచ్చు. ఇస్రాయల్ లోకం కొడుకు వచ్చింది. ఇస్రాయల్ ప్రజలు ఇప్పుడు ఏం చేస్తున్నారు? తూర్పు దిక్కు దగ్గరికి సమయ కొడుకు వచ్చింది. సూర్యుకు నమస్కారం కొరుచుంది. ఉత్తర దిక్కున చూసుకొని సూర్య నమస్కారం చేసుకుంటున్నారు. ప్రార్థన కొందరు కూడా దేవుని బిడ్డలు కూడా ప్రార్థన చేసినప్పుడు కూడా ఇలాగే చేసుకున్న తూర్పు దిక్కున తిరిగే ప్రార్థన చేసేది. ఈ మందిర విత్తనం సూర్యకు దేవ పూజ వచ్చింది. ఇంకా దేవాలయంలో ఏం చేసేవారో చూడండి. సూర్యదేవతకు పూజించే వారుగా ఉండేవారు అన్నది చూడండి. చౌద పద దాని 14 వచనం చదవండి. ఉత్తర ద్వారము దగ్గర దగ్గర దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్ముజు దేవత కూర్చి ఏసిట చూసి తిని. చాలు చాలు. ఏ దేవత? ఇంచుమించు 4 దేవతల పేరు చెప్పాను. ఏటా తుమ్మ కబేలు సుణుచుంది తమ్ముసు. ఇప్పటి వరకు ఎప్పుడైనా మీరు ఈ దేవత పేరు విన్నారా? తమ్ముసు అన్న దేవత. సమ్ముసు సుణుచు. సమూసా వినుంటారు. ఎందు గురించి అంటే స్త్రీలోకం బబిలోని స్త్రీలోకం మన పూజా ఒకట దేవత. ఇది బబిలోన్ లో ఉన్న ఆడవాళ్ళు పూజించే ఒక దేవత ఇది. ఉన్నారా? కేతజడకు భుజించొందుకి నేను జానినాంది. ఎందరికి అర్థమవుతున్నదో నాకు తెలియట్లేదు. దేవాలయ మధ్యన సేట తివాది వారా? దేవాలయాల్లో ఇవన్నీ ఉండబట్టి ఈ సబు అశుచికి దక్కి చోచడ కాందుచోంది. ఎలాంటి అపవిత్రలను అపవిత్రతను చూచుకుంటూ ఆరుగురు విలపించి ఏడుస్తున్నారు. చోచడ క్రోధన కొరుచుంది. ఆ ఆరుగురు కలిసి విలపించి ఏడుస్తున్నారు. ఈ కాలంలో మొండలిలే విశ్వాసి మన సమితి తిబారు వచ్చి ఈ రోజుల్లో ఉన్న విశ్వాసులు కూడా ఇలాంటి వారిగా ఉండాలి. అశుచికి దక్కి చుట్టాపురా రైవాన్ని పవిత్రత జరుగుచున్నప్పుడు చూసుకొని నోరు మూసుకొని ఉండకూడదు. ప్రజలు సంఘంలో నుంచి వెనకైపోతున్నప్పుడు ప్రజలు అపవిత్ర కార్యాలు చేస్తూ వెళ్తున్నప్పుడు మన పని ఏంటి? అది చూసుకొని విలపించి ఏడుస్కో. ఇలాంటి సమయంలో నీవు మౌనం పాటించమాక కాంతికరి ప్రముఖే క్రోధన కర ప్రభు. ఏడ్చి దేవునికి చెప్పు, దేవా మందిర విత్ర వసూచి కర్మ కొరుచుంది. దేవాలయములో చెడైన పానీయంలో చేస్తూ వస్తున్నారు. మందిరములు కైబట అమర హృదయ దేవాలయం అని చెప్పేది నీ హృదయం అవుతున్నది. అదే బైబిల్ లెక్క దాయిచుంది. బైబిల్ లో రాయబడి ఉన్నది. ఇజకేలు భవిష్యత్తు భయంకర పుస్తకం 8 అధ్యాయరే. ఇజకేల్ గ్రంథము 8 అధ్యాయమున చెడు కూడా వాక్య లెక్క దాయిచుంది. ఒక మాట రాయబడి ఉన్నది. చెడు అప్పుడు మనే దాని వాక్కు పడివు. అది కొద్దిగా మీరు తెలుసుకోవాలి. 8 అధ్యాయర తర బారపదరే. 8 అధ్యాయం 12 వచనమున చెడు కూడా కొత్త కోవుతుంది. అప్పుడు మనం దేకండు అక్కడ చెప్పిన మాట ఒకసారి చూడండి. వద్దు ప్రత్యేక ప్రతిమా గృహరే ఉందదారు రే జాగా జాగా కొరివచ్చింది తహాకి తుమ్ము దెఖిలో కారణం సేమానే కోహంది సదాప్రభు అమ్మమానంకు దక్కుంది నహి
భాష అయితే తెలుగులో చదివిన సమయంలో అర్థం వచ్చినది. తెలుగులో అది చదివినప్పుడు దాని అర్థము స్పష్టత రాలేదు. Then they say to me, son of man, you do not see what the elders of the house are doing in the darkness. Each at the shrine of his idol, for they are saying, the Lord does not see us. The Lord has abandoned the land. అరే ఈశ్వర నో జానివా గొట్టే ఈశ్వర నో దొక్కివా గొట్టే గది వచ్చి పురా. అంటే వారు దేవుడు చూడని ఒక గది వాళ్ళకి ఉన్నది. దే ఈశ్వర నో దొక్కివా గొట్టే గొట్ట రూమ్ వచ్చి. అంటే వారికి దేవునికి కూడా కనబడలేనట్టుగా ఉన్న ఒక గదులుండివి. ఉన్నాయా? సెమిటి కోవుతుంది దేవుని. అలాగని వారు చెప్తున్నారు. సదాప్రభు అమ్మ మానకు దేకొంది నై బోలి కోయికిరి గొట్టే రూమ్ సేమాన రొక్కుచి. అంటే ఒక చీకటి గల గది ఉంది, ఆ గది లోపల దేవుడు వారిని చూడట్లేదేమో అనుకుని వాళ్ళ గదిని తయారు చేసుకుని ఉంచారు. సెమిటి తుమ్మర హృదయ విత్తన గొట్ట గది వచ్చి రూమ్ వచ్చి ప్రా. అలాగే నీ హృదయంలో కూడా ఇలాగే చీకటి గల గది ఉన్నాయి కదా. ఈశ్వర దాని నై బోలి భావించు. నీవు అనుకుంటున్నావు అది ఏసైకి తెలియదేమో అనుకుని నువ్వు దాచిపెట్టి ఉంచేశావు. ఎవరు వందనాలు చెప్పలే? కొందరు రహస్యముగా కొన్ని కొన్నిటిని రహస్యముగా హృదయంలో దాచుకొని చీకట్లో ఉంచి ఉన్నారు. హృదయ నోజాడి గెత్త గోధి రూమ్ గుడికూర్ణ హృదయం లోపల చీకటి భరితముగా ఉన్న కొన్ని గదులు ఉన్నాయి. ఇస్రాయల్ సమితి రొక్కుచుంది. ఇస్రాయల్ ప్రజలు అలా గుంచేవారు. ఈశ్వర జాడి నైబోలి. అంటే వారు అనుకునేది ఏంటంటే దేవునికి ఇది కనబడట్లేదు. ఈశ్వర సమస్త జాడించింది. కానీ ఒక విషయం తెలుసుకో, దేవునికి అన్ని తెలుసు. బైబిల్ లెక్కాచేసి సోయ 39 గీత సంగీతం 139 కీర్తన. స్వర్గానికి గోల తుమ్మ శెట్టి వచ్చి పరలోకానికి వెళ్తే నీవు ఎక్కడ ఉన్నావు? పాదాలకు గోల శెట్టి తుమ్మ పాదాలములోకి వెళ్ళినా నీవు అక్కడే ఉన్నావు. సముద్రకు గోల శెట్టి వచ్చి సముద్రములో అడవినాకి వెళ్ళినా నీవు ఉన్నావు దేవా. స్వర్గకు గోల పాదాలకు గోల సముద్రకు గోల తిలే కోటి తుమ్మ లుచి పారిపోదా. ఈ తారాంతం చివరికి చెప్తున్న మాట ఏంటంటే నువ్వు ఎక్కడికి వెళ్ళి గూడు కట్టుకున్నా నీవు దాగోని ఉండలేవు. అదే సమస్త హృదయం జాని బాగుంటే పరమేశ్వరు అన్ని అంతరంగములను ఎరిగిన ఒక దేవుడు ఆయనే. తమరు హృదయ పెత్తర కత్త లుచికి రొక్కిలేవి. నీ హృదయం లోపల ఎన్ని నీవు దాచుకొని ఉంచినా ఆ ప్రభు దక్కుచంది. వాటిని దేవుడు దర్శించుచున్నాడు. కారణం జిరమ్యా భవిష్యత్తు బారకర భోగి కోవుచంది. ఎందుకంటే జిరమ్యా గ్రంథములో చెప్పబడి ఉన్నది, హృదయ సముఠారు కబడమయో, హృదయము అన్నిటికన్నా మోసకరమైనది. ఏడ దాని వలన ఈశ్వర వలక తెలిసిన వాడు దేవుడు ఒక్కడే. జెరెమియా 17:9 గోయలే. జెరెమియా గ్రంథము 17:9 చెప్పేది. అర్థం చెప్పొచ్చిన అర్థమేమనగా చిన్నదైంది. ఇలాంటివన్నీ గుర్తింపులు ఇస్తున్నారు. చిన్నదైతులే ఇలా ఆరుగురికి ఎలాంటి గుర్తింపులు ఇచ్చినారు? ఒకటి చిన్నదైంది. ఎక్కడెక్కడికి ఇచ్చారు? కోపాలన చిన్నదైంది. నుదుటి మీద గుర్తింపుని ఇచ్చారు. చిన్న నోతి ఒక మనకి హత్యాకర గుర్తింపు లేని వారిని చంపేమని ఆదేశించారు. అదే జిజక్యాల భవిష్యత్తు వారి పుస్తకంలో కదా ఎస్కేల్ గ్రంథము 9 రాయబడినది. అదే ప్రకాశిత పుస్తకం 7:3 ప్రకటన గ్రంథము 7:3 చెడు లెక్క దాయించింది. అక్కడ రాయబడి ఉన్నది తుమర కోపాలరే నీ నుదుటి మీద ముద్ర తివ ముద్ర ఉన్నా గచ్చ మనుషకు కది కొరనై ఆ చెట్టుకి మనిషికి ఏ హానియు చెయ్యొద్దు. అది రాత్రి కైవర అర్థం. ఈరోజు రాత్రి నేను చెప్పొచ్చిన అర్థమేమనగా తుమర ఊపరే నీ మీద ఈశ్వర కిచ్చ చిన్న దౌతులే. దేవుడు ఏమైనా ముద్రనిచ్చుంటే తుమకు కిచ్చ కది ఏమోనై ఏ నాశ నష్టాలు ముద్ర ఏచిన లోకమానే ముద్రిత ముద్రింకబడిన వాళ్ళు చిన్న పాయిత బలగా చుట్టా ప్రభోసనై గుర్తింపు పొందుకున్న వారు మౌనంగా కూర్చోకూడదు. క్రోందన కరో విలపించి ఏడుచుకో. ఎపిసి పుస్తకం 1:14 ఎపిసి పత్రిక 1:14 పవిత్రాత్మ రేపకు ముద్రాంగి దగ్గర పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనల్ని ముద్రపరిచారు. ఆ ముద్ర పొడి మా వ్యక్తి మనం చుట్టా ప్రభోసనై ఆ ముద్రని పొందుకున్న వారు మౌనంగా కూర్చోకూడదు. అది రాత్రి తుమే క్రోందన కరో. ఈరోజు రాత్రి వేళ నీవు విలపించి ఏడుచుకో. ఏ రాహాబు కొడుకొరుచుంది? రాహాబు ఏం చేసినది? గొర్రె సాగు ద్వారమందరే ఆమె ఇంటి తలుపున సింధూర వర్ణ సుతబాధి చేయించింది. ఎరుపు రంగులో
బిడ్డలు స్నేహితులు ఎందరో రక్షణ పొందలేదు కదా సేమాన పరిత్రణ పైబాన ఉంది వారు రక్షణ పొందుట కొరకు ఆ పరిత్రణ తిబా జగాక డాకో రక్షణ ఉన్న నీ ఇళ్లలోకి తీ పిలుచుకురమ్ము ఆమేన్ హల్లెలూయా ప్రైజ్ లార్డ్ కోనందుకి ఎవరు వందనాలు చెప్పట్లేదు గట్టిగా జడి లెక్క చేయించుంది అందుకే అక్కడ చెప్పబడిన మాట కొనకొల్లే ఏం చేసింది ఆమె ఈ బౌని రాహాబు సింధూర వర్ణ సుత్త బంది ఆమె ఇళ్లలో ఆమె ఇంట్లో ఏం చేసింది కిటికీనా ద్వారబంధం కాడ ఏం చేసింది ఎరుపు రంగు తాడు పెట్టి కట్టుకుంది సత్తే తాపరే దాని తర్వాత చేసిన పని దారి ఒట్టరపోదు దూర జోష పుస్తకం దూర ఒట్టరపోదు యహోషువ గ్రంథం 2:18 వచనం బేగపడు ఎలా దక్క తుమర బాపా మా భాయి మణిమానికి తుమ డాకిరి అణికిరి బొస్స దేవు వాళ్ళు కోవచ్చు అంటే నీ ఇంట్లో ఉన్న సభ్యులందరినీ కూడా తెలిసి తీసుకొచ్చి కూర్చోబెట్టని చెప్తున్నది కోటి ఎక్కడ ఏ సింధూరవర్ణ సుత్త బాందివా గొరవిత్తర అంటే ఏ ఇంట్లో ఈ ఎరుపు రంగు తాడు కట్టబడుందో ఆ ఇంట్లోపల వీళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టమని గొట్టి బల్బులే దేకో అక్కడ ఇంట్లో కూర్చుంటే ఏం జరుగుతుందట జోషువా పుస్తకం 6:6 కసందు యోషువా గ్రంథం 2:2 రండి తర 6:6 అదే తర 24 పడందు 24వ వచనం యెహోషువ గ్రంథము 6:24 తర్వాత ఆమేన్ చెప్పండి గట్టిగా గట్టిగా వందనాలు చెప్తారా యోషువా కొన కొడతలే చంది యెహోషువా ఏం చేశారు ఇప్పుడు ఆ జిరిగో ప్రాజీనకు భంగిమాపై అసలు సమయరే ఎరిహో గోడలను ఎరగొట్టడానికి వచ్చినప్పుడు ఏవే కొన కొట్టించింది చెట్టి ఏం జరిగిచ్చింది ఆ గోడ భంగిలే ఆ గోడలను ఎరగొట్టారు చెత్తవాళ్ళే అప్పుడు రాహాబు రొయ్యబా గొర్ర విత్తరే రాహాబు నివసించిన ఇంట్లో సింధూర వర్ర సుత్త బాంధి దాయించింది ఎరుపు రంగు తాడు కట్టబడి ఉంది ఆ గొర్ర విత్తర తివా సమస్త లోకమానుకు ఆ ఇళ్లలో ఉన్న వారందరూ కూడా ఆమె రక్షించుకుంది చెప్పిన సారాంశము అర్థమైనయా విశ్వాస ద్వారా విశ్వాసము ద్వారానా విశ్వాస ద్వారా వేశ్య రాహాబు సేమానకన సైత వినుష్టయినై విశ్వాసము ద్వారా వేశ్య అయిన రాహాబు మిగతా వాళ్ళతో నాశనానికి గురి కాలే ఆ సమస్త లోకమానకు అగ్నిరే పొడిదైచింది మిగతా వాళ్ళందరినీ అగ్నిలో కాల్చివేసినప్పుడు సమస్త హత్యాకూరు దైచింది ప్రజలందరినీ కూడా చంపించేశారు చెడు భయంకర బిచారమా సమయరే మహా తీర్పు వాళ్ళ మీదకి వచ్చి పడినప్పుడు రాహాబు పరివార మాత్రం పరిత్రాణ పైన రాహాబు తన కుటుంబము తనతో ఉన్న సభ్యులు మాత్రం రక్షణ అనుభవించుకున్నారు తన కారణ కోణం దానికున్న కారణము సారాంశం విశ్వాసకలే ఆ సహోదరి విశ్వసించింది ఆ విశ్వాస తన కర్మరే దక్కదలే ఆ విశ్వాసాన్ని ఆమె క్రియల్లో చూపించింది కోణ కర్మ దక్కిలే ఏమి విశ్వాసం క్రియల్లో చూపించింది దేశమనకు లుచికి రొక్కిలే దేశంలో తూరి తేరి చూడడానికి వేగు చూసి వచ్చిన వారిని దాచుకొనిచ్చింది దుత్యరే రెండోదిగా సింధూర వర్ణ సుత్త బాందిలే ఎరుపు రంగు తాడు కట్టుకుంది తృత్యరే సే గొరకు లోకమానికి డాకిలే మూడోదిగా ఆమెకి కావాల్సిన బంధువుల్లో ఒక కుటుంబీకులను ఆమె ఇంట్లోకి చేర్చుకొని తీసుకొచ్చింది ఉనాయి దక్కి లోకమానికి సైతో నియమ స్థిరకొలే ఆ వేగు చూసుకోవడానికి వచ్చిన వారి తమ ఏం చేసింది నిబంధన చేసి ఉడంబడి చేసింది రాత్రిము కైవర అర్థం అలాగైతే ఈ రోజు రాత్రి నేను చెప్పేది బైబిల్ స్టడీ పై బహుశా భాయి మణి వారికి కైవర అర్థం బైబిల్ స్టడీకి వచ్చి కూర్చుని సహోదర సహోదరి బిడ్డ పరిత్రణ పాయలే ఈ వేశ్య ఎలా రక్షణ పొందుకున్నది ఈ కొడుం పాపి కిమిది పరిత్రణ పాయలే ఈ ఘోర పాపి అయిన ఈమె ఎలా జీవితాన్ని కాపాడుకుంది తన రీమైన కిమిది పరిత్రణ పాయలే తన జీవితంలో ఎలా రక్షణను అనుభవించుకుంది విశ్వాసం
కేవలం విశ్వాసము ద్వారా విశ్వాస ద్వారా పరిత్రణ పైలే విశ్వాసము ద్వారా ఆమె రక్షణను పొందుకుంది మినిస్టర్ నోహలే నాశనము కాలే సోత్ర గౌనందుకి వందనాలు చెప్పలేదు నీ రాహాబు విషయరే గొట్ట చారిటా విషయ కోయ అప్పుడు దావు ఇక రాహాబు గురించి ఒక నాలుగు మాటలు నేను చెప్తా తప్పలేదు ఆమె బౌన్ కరువా దాని తర్వాత మనం ముగించేసుకుందాం ఫస్ట్ ఎవ్రీ పుస్తక గారో అధ్యాయం 31 ఎవ్రీ పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం విశ్వాస ద్వారా రాహాబు వేసే చౌరమానము ఆశ్రయ ద్వారు నాణ్యము అవమానము సజిత వినిష్టయలేనని అక్కడ చదివిన వాక్యానికి ఉన్న సారాంశార్థం ఏంటి అవిధేయత లేని వారిలో ఆమె నశించలే కారణం విశ్వాసం ఎందుకు ఆమెలో విశ్వాసం ఉండబట్టి హలో అవిధేయత కలిగిన ప్రజల మధ్య రాహాబు కుటుంబం నశింపబడలే లోకమానంగర సైత రాహాబు మరణాంది అవివిధేత లేని ప్రజలతో రాహాబు చనిపోలే కారణం ఏమనగా విశ్వాసం ఆమె యొక్క విశ్వాసము అది రాత్రి అలాగైతే రాత్రి తమకు సమేది విశ్వాస నీలో కూడా అలాంటి ఒక గొప్ప విశ్వాసం ఉంటే లోకమానంగర సైత తుమేవి తుమర పరివార నష్టం అవిధేత లేని ప్రజలతో నీ కుటుంబము నీవు నాశనం కాలేవు ఆమేన్ ద్వితీయ విషయం అది మొదటి విషయం వచ్చినది ఇప్పుడు రెండోది ద్వితీయ విషయం జోషువా పుస్తకం యెహోషువా గ్రంథము 6:25 ఆరో అధ్యాయము 25వ వచనం తర్వాత అదే మాట ఆమె నేటి వరకు ఇస్రాయేలీలతో నివసించును హలో తుమకు బుజలకి ఏమైనా అర్థమైందా మీకు అక్కడ చెప్పిన మాట అవిధేత లేని ప్రజలందరూ కూడా సంహరించి నష్టమైనప్పుడు ఆ బౌణి మాత్రం రాహాబు ఒక్కరి మాత్రమే ఇస్రాయేల్ దేశరే వాస కొరుచుంది ఇస్రాయేల్ దేశస్థులతో నివసించింది అది రాత్రి తమ భుజిపరచుకి ఇది చెప్పినప్పుడు మీకు ఏమైనా అర్థమైందా అవిధేత లేని ప్రజలందరూ కూడా చనిపోయారు చంపబడ్డారు సమాధి చేయబడ్డారు కానీ విశ్వాసముతో ఉన్న ప్రజలు మాత్రం దేశములో నివసించి విశ్వాసముతో అది రాత్రి అర్థం ఈ రోజు నేను చెప్పొచ్చిన అర్థం ఒక గుంపు అవిధేత లాగా చచ్చిపోతున్నప్పుడు గుంపు విశ్వాసముతో బతుకుచూ ఉన్నది గుంపు అది రాత్రి దూయి ప్రకారం దళం ఈ రోజు రెండు గుంపులు నీ ముందున్నాయి ఒకటి అవిధేయత లేక చనిపోయిన గుంపు విశ్వాసముతో జీవితాన్ని కొనసాగించిన గుంపు దళ మధ్య రావచ్చు నీవు ఏ గుంపులో జీవిస్తున్నావు తృతీయ విషయం మూడో మాట మత్తయి సువార్తల కసందు మత్తయి సువార్తలకు పుస్తకానికి రండి ఏకో అధ్యాయం 5వ పదం మొదటి అధ్యాయము 5వ వచనం హలో హలో కొట్టుకుపోకండి మనకి రాహాబ్ గురించే కావాలి ఇది లెక్క చేస్తుంది తిని నంబరు మూడోదిగా యేసుక్రీస్తు వంశావళిలే సభావుడి అసలు యేసుక్రీస్తు వారి యొక్క కుటుంబ తరగతిలో రాహాబ్ అన్న పేరు వచ్చింది హలో చూసారా
బుజిపరచకి ఏమైనా అర్థమవుతున్నదా? ఏ విశ్వాసర జీవన దేవన భయంకర పాపి ఆమె భయంకరమైన ఘోర పాపాలు చేస్తున్న విశ్వాస రాఘాబు భయంకర పాపి తిలే విశ్వాసము లేక ఉన్న ముందుకు ఆమె ఘోర పాప అయి ఉండేది. విశ్వాస పాయిల పోరే ఆమె విశ్వాసములో వచ్చిన తర్వాత సే పాపి అయిన స్త్రీ పొరితాన పాయిలే ఆ పాపి అయిన స్త్రీ రక్షణ పొంది ఏమే కోర్టుకి పోంచులే ఇప్పుడు ఎక్కడికి వచ్చి చేరి యేసుక్రీస్తుంగర వంశావళి కుటుంబ తరగతిలో ఆమె పేరు కూడా ఎక్కించబడింది. రాత్రి దేవుని యొక్క కుటుంబ తరగతిలో నీ పేరు కూడా లెక్కించబడతాయి. బైబిల్ లెక్క చేయించింది, బైబిల్ లో రాయబడి ఉన్నది. ఈశ్వరకు సిగార కొని దేవునికి త్రినీకరించి విడిచిపెట్టి ఈశ్వరకు సిగార కొని చలీకిరి జీవాలోక మారంగర నామ మట్టిరలెక్కివో దేవుని విడిచిపెట్టి వదిలేసి కొని వెళ్ళిపోయిన వారి పేరును దేవుడు నేల మీద రాసి పెడతారు. ఉందా ఎక్కడైనా? అలాగ వాక్యం ఉందా? ఏ ప్రయోజనండి బ్రా, ఎవరు ఏమీ చెప్పట్లేదు. అవి తల్లి గట నేను పుస్తకం 17వ అధ్యాయం 13వ వచనం చదవండి. కాదు అది కాదమ్మా, యెరెమియా గ్రంథము 17:13 ఆడి గుండు గిల్లి గుండు నేను చెప్పినది నీ చదివిన ఏటి నీ చదువుతున్నారు. ఏమే అర్థం పూజలకి నై ఇప్పుడు అర్థమైందా లేదా? పేరు ఎక్కడ రాయబడుతుంది? ఏ ఈశ్వర కోచిన మోహన్ కట్టారే ప్రస్థాన కొరంది సేమానగర నామ ధూళిలే లెక్కివో దేవుని దగ్గర నుంచి దేవుని విడిచి వెళ్ళిన వారి యొక్క పేరును దేవుడు ఎక్కడ రాస్తారంట? ధూళి ధూళి ఇసుకలో. ఏమని అర్థమవుతున్నదా? అర్థమవుతున్నా అంది. అర్థమైందా? కథకే అర్థం ఉచిపారినంది. ఇప్పుడు కూడా ఎందరికి ఈ మర్మం అర్థం కావట్లే. ఈశ్వరకు ప్రస్థాన కరువలగో దేవుని విడిచెల్లిన వారు అప్పుడు మన దేఖందు యోహాను సువార్త 8వ అధ్యాయం విషయం దాడించుతో యోహాను సువార్త 8వ రాసిన సారాంశం తెలుసు కదా? శతమల కొట్టి స్త్రీకి బహుచారణ స్త్రీకి దొరికిన ఆయలే. అప్పుడు వ్యభిచారం చేయించు ఉన్న ఒక స్త్రీని పట్టుకొచ్చి ఆ స్త్రీకి దొరికిన ఆయల సమయం ఆ స్త్రీని పట్టుకొచ్చేటప్పుడు కోడపాయ సేమైన పుత్ర మారి వాపాయి దొరికిన అనిలే ఆమెని రాళ్లతో కొట్టి చంపడానికి తీసుకొచ్చి చెబితే అనిలా సమయరే అలా తీసుకొచ్చినప్పుడు తీసు కోడ కొడుతులే ఏస ఏం చేశారు? కారణం ఎవరి పేరు రాశారు? ఎవరి పేరు రాశారు? అశివాలోకమానందరు ఎవరు రాళ్ళ కొట్టడానికి వచ్చారు కదా చంద్రరావు నా పాప గుడికి సభ లేచాడు లెక్కలే వారి పేరు పాపాలు ఒక్కొక్కటిగా రాశారు. అదే మూకు ఇవ్వరు అర్థం. నేను చెప్పొచ్చిన అర్థమేమనగా అది రాత్రి ఈరోజు రాత్రి వేళ ఈశ్వరకు దేవుని విడిచిపెట్టి విసర్జించి వెళ్ళిపోయిన వారి పేరు ఇసుకలో ధూళిలో దేవుడు రాస్తారు. అలాగైతే యేసుక్రీస్తు వారిని నమ్ముకొని జీవించిన వారి పేరు ఎక్కడ రాయబడతాయి?
స్వర్గరగడ్ల పుస్తకం వచ్చి పరలోకములో ఒక పుస్తకం ఉన్నది అదే లూకాసు సమాచారం 10:20 కొడియబద లూకాసు వార్త 10:20 అది ఏడు లెక్క దాయిచండి అక్కడ రాయబడి ఉన్నది ఏ స్వర్గరగడ్ల పుస్తకం నామ లెక్క దాయిచండి పరలోకములో ఒక పుస్తకం ఉన్నది ఆ పుస్తకములో పేరు రాయబడి ఉన్నది ఈ రాత్రి అలాగైతే ఈ రోజు రాత్రి వేళ కొట్టే గణకర నామ ధూళిరే కొందరి పేరు ధూళి మీద రాయబడి ఉన్నది అవర్ కొట్టే కత్తటి లోకన మార్గ నామ స్వర్గరే ఇంకా కొందరి పేరు పరలోకమందున అది రాత్రి ఇది రాత్రి వేళ రాహాబు కౌచంది రాహాబు చెప్పిన మాట అనేక లోకమార మోర సంగర జీవని దామన కొర్తిలే అనేకులు నాతో కలిసి సహవాసం చేసి జీవించిరి సేమార సమస మట్టిరే పూతిదలే వారినందరూ కూడా సంహరించి మట్టిలో పాతి పెట్టబడ్డారు హిందూ మారో నామో కానీ నా పేరు ఏమే కోటి వచ్చింది ఎక్కడ ఉన్నది యేసుక్రీస్తుంగర వంశావళిరే మోర నామల కదాయిచి యేసుక్రీస్తు వారి యొక్క కుటుంబ తరగతిలో ఆమె పేరు కూడా ఎక్కినది హల్లెలూయా కత్త జనక అర్థ బుజి పరిచింది బోలి మో జానిన ఎందరికి ఇందులో గొప్ప విషయం అర్థమైంది తెలియట్లే హల్లెలూయా సేట మాత్రం నువ్వే అంతటితో అయిపోలే చారి నంబర్ కోణం నాలుగోదిగా ఏం చెప్పబడింది మత్తయి సువార్త 1:5 దాకో మత్తయి సువార్త 1:5 వచనం చదవండి సల్మాన్ రాహాబు గర్భరు బోయజంగు జన్మదలే బోయజోరు రూతంగు గర్భరే ఓబేదంగు జన్మదలే ఓబేదో జిసాయంగు జన్మదలే జిసాయ దావీదు రాజాంగు జన్మదలే హల్లెలూయా దావీదో ఎలా తీసు కుస్తుందరో జజమాయ అమ్మ అత్తమ్మ అమ్మమ్మ యేసుక్రీస్తు వారికి ఏమైతే మారింది అమ్మమ్మగా మారింది ఎవరు కియే అమ్మమ్మ కాదు ముద్దమ్మ యేసుక్రీస్తుకి ముద్దమ్మగా మారింది ఎవరు రాహాబు యేసు కుస్తుందరో జజమాయ ఇవ్వాల యేసుక్రీస్తు వారికి ముద్దమ్మగా మారింది కియే ఎవరు సోదర వందనాలు చెప్పలే ఇంత కోయలేవి తమకు ఇంత చెప్పినా మీకు అర్థం కావట్లేదంటే హలో ఆ బాయి బౌడి మనే భర్త బుజిపరచకి సహోదరా సహోదరి విశ్వాస పై టీఐ ద్వారా విశ్వాసము కొరకు నిలబడిన ద్వారా సే బౌడి ఆ సహోదరి రాహాబన్న సహోదరి ఊచాకు ఈశ్వర టెక్కిదని దేవుడు ఎంత ఉన్నత స్థితిలోకి దేవుడు ఆమెను ఎత్తించారు అన్నది చూడండి ఎంత ఉన్నత స్థాయికి తగ్గానిలే ఈశ్వర ఆమె అనుకోలేని దానికన్నా రెట్టింపు కలిగిన ఉన్నత స్థాయిలోకి దేవుడు ఆమెను ఎక్కించారు అన్నది చూసారా విశ్వాసం కొరకు నిలబడినందుకు రాహాబు రాహాబు నామ కూచుంది ఆ మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో నలుగురు ఆడవాళ్ళ పేరు రాయబడి ఉంది సేమాన సమోస ఘోర భావ్య వారందరూ కూడా ఘోరాతి ఘోర పాపాలు భయంకర పాప కొరితిమ భక్తి మనే ఘోర పాపం చేసిన ఆడవాళ్ళే సేమారే ఈశ్వరంగర అనుగ్రహరే దాని దేవుడి యొక్క కృపను బట్టి సేమానే సమస్త ఈశ్వరంగర వంశావళి రేపు నామ లెక్క దాయిచుంది వారందరూ కూడా యేసుక్రీస్తు వారి యొక్క కుటుంబ తరగతిలో వారి యొక్క పేరుని నమోదు చేసుకొని ఎంట్రీ చేసుకున్నారు సెండి లెక్కి వారి కారణ కోణం వారి పేరు అక్కడ రాయబడానికి ఉన్న కారణం ఏంటి భయంకర పాపం వారి యొక్క ఘోర పాపాలే పాపరు ఉద్ధార పాయవదు వారు పాపములో నుంచి వారు విమోచన పొందుకున్నందుకే త్రిముఖాంది ఈరోజు రాత్రి వేళ నేను చెప్పుకోలేదు రాహాబుకు సమస్త లోకమనే వేశ్యాస్త్రి బోలు కోంది రాహాబును అందరూ కూడా వేశ్యాస్త్రి వేశ్యావృత్తి చేసిన ఆమె అని పిలిచారు కానీ యేసుక్రీస్తు వారి యొక్క తంగరో పురుషాన క్రమ దేకిలే యేసుక్రీస్తు వారి యొక్క వంశావళిని చూస్తే హో గొడ వేశ్యాస్త్రీలో పోక జీసు వేశ్యాస్త్రి యొక్క కొడుకుగా పుట్టారు యేసుక్రీస్తు వారు అప్పుడమ్మానంగర కుల సబు అప్పుడమ్మాన కోచింది ప్రా ఇప్పుడు కూడా నీవు క్రైస్తవుడయ్యుండి నీ కులపిచ్చి ఇప్పుడు కూడా చెప్పుకు తిరుగుతున్నావు కదా ముఖేకులో నా కులం ఏ కులము తెలుసా మరో జాతికియే నా కులం ఏంటో నీకు తెలుసా చెప్తున్నావు కదా క్రైస్తవుడు అయ్యుండి కూడా ఇప్పుడు కూడా అరే జీసుంగర దేకరా బాబు యేసు క్రీస్తు వారి యొక్క కులము తెలుసుకో తన పుత్ర కేకే వచ్చి ఆయన కులములో వచ్చిన వారు ఎవరెవరు సాధారణ లోగన్నాయి మామూలు వారు కాదు అదే తుమ్మక భుజనా నేను చెప్పింది మీకు అర్థం కాలే
ఎంతో జనకు అర్థం వచ్చి పరిచయం నై బోలి ఎందరికి అర్థమవుతున్నదో లేదో తెలియట్లేదు ఏదో కేకే వచ్చి బోలి తమ దేఖందు చెడి యేసు క్రీస్తు వారి కుటుంబ తరగతిలో ఉన్న వాళ్ళు ఎవరెవరో చూడండి ఏడా వచ్చి అబ్బే యేసు కృష్ణుడు పక్కన వచ్చి రాహాబు కొట్టే ఒకటి రాహాబు అవర్కే వచ్చింది ఇంకెవరు ఉన్నారు తామార్ తామార్ కొట్టే రెండు తామార్ ఉందా తామార్ పోరే తామార్ కి ఏ బోలి అప్పుడు మరి దానిచుతో తామార్ ఎవరో మీకు తెలుసా तापरे दावीद गुरा स्त्री रा नाम कौन है दीडे बेत्सेबा 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 मूडो नालगो मरिया मरिया ना नहीं ले नालगो मरिया ना वेरे वेरे छोड़ा छोड़ा उरियों का भारी आ रहे हो सलोमन उरिया स्वाइफ़ ना बेत्सेबा इधर हलो चूसारा चार राम पुरा पड़ी देखो तरवा अध्याय मोतम चली चूँगी तामारु रेंडोदी राहाबु మూడోది ఊరియా ఒక భార్య అయిన బెత్సయిదా ఫస్ట్ తామారు మొదటిది తామారు దుద్యోరు వచ్చి రాహాబు రెండోది రాహాబ్ తృతీయరే వచ్చి రూతు మూడోది రూతు చారి వచ్చి మన ఊరియాంగ్ర స్త్రీ వచ్చి ఊరియా ఒక భార్య ఎవరు బెత్సయిదా ఈ చారి జనదకు బెత్సయిదా కాదు బెస్ సరే సరే చరిత్ర జీవిత చరిత్ర బాగుంది చరిత్ర దెక్కిలే వీరి చరిత్రను చూస్తే ఈశ్వరంగర వంశావళి అశివప్ప యోగ్యత దేవుని యొక్క కుటుంబ తరగతిలో రావడానికి యోగ్యత అస్సలు లేదు హిందూ కానీ సేమన ఈ యోగ్యదారి అశివప్ప కారణం వారు ఈ యోగ్యతకు రావడానికి కారణం ఏంటి యేసుక్రీస్తు గట్టార విశ్వాసం యేసుక్రీస్తు వారి యందు ఉన్న విశ్వాసము ఈ రాత్రి అలాగైతే రాత్రి వేళ వాక్యం విన్న సమస్త దినదారా చక్కగా మీరు తెలుసుకోవాలి ఈ రాత్రి విశ్వాస కరో ఈ రోజు నీవు విశ్వసించుకో విశ్వాస ద్వారా విశ్వాసము ద్వారా రాహాబు అనాత్మక లోకమానగ్ర సాహిత్యం మొరినంది రాహాబు అవిధేయత లేని ప్రజల మధ్య ఆమె చచ్చిపోలేదు ఈ రాత్రి అప్రమానగ్ర జీవనకు ప్రస్తుత కరువార సమయం ఈ రోజు రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాన్ని సిద్ధపరచమని చెప్తున్నాడు అప్రమాన నిజకు దగ్గర ప్రస్తుత కరందు మీ జీవితాన్ని మీరు తనతాను సిద్ధపరచుకోండి ప్రభు గట్టన విశ్వాస కరువ భక్తిమానంగర పరిస్థితి కెమిది దేవుని యందు విశ్వసించిన వారి యొక్క పరిస్థితి ఎలా ఉన్నది హల్లెలూయా కొంద జోర్సే ఒకసారి వందనాలు చెప్పండి హల్లెలూయా కొయిబో నై తుమే ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ఎడా చిచ్ ఎడా ఈ చారిటర్ అభిషేక రాహాబ్రో ఈ నాలుగు విషయాలే రాహాబు ఒక్క జీవితంలో ఉన్నది అది రాత్రి ఎప్పుడు మన సెట బోలబోలు జాణిలోకి సత్యపాయ ప్రభు ధన్యవాదం ఈరోజు రాత్రి వేళ వాటి గురించి మీరు తెలుసుకున్నది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను నేను ఎబ్రే పత్రిక సందు ఇక ఎబ్రే పత్రికలోకి రండి 11వ అధ్యాయం 11వ అధ్యాయములు తింట వాక్య పొడిము మూడు వాక్యాలు చదవండి 32 34 32 33 33 32 33 34 గిదియోన్ భారత్ సామ్సన్ హ్మ్
సేనలను పారవేసింది. అది అమ్మ లాస్ట్ వాయించావు నేను 30 ఏళ్ళు సేనలను పారవేశారు. చెప్పండి హలో ఎడా కొడ దేకో అప్పుడు మరి కొయ్యబా చావుచుంది. నేను చెప్పడానికి వెళ్ళేది మీరు చూడండి ఆ ఎబ్రి పత్రిక 11వ అధ్యాయం ఎబ్రి పత్రిక 11వ అధ్యాయము తరో బత్తి సుట్టారు 32వ వచనముల నుంచి ఏ కోడచే విశ్వాసరే వారందరూ కూడా విశ్వాసము ద్వారా కోణ కొరుచుంది బోలి బిడ్డ లెక్క జాయిచుంది ఏం చేశారు అనేది రా చూసారా. ఏక గిదియోన్ మొదటిది గిదియోన్ దూయి బారాకో రెండోది బారాక్ తీని సింసోన్ సామ్సన్ మూడోది సంసోన్ చారి నాలుగోక ఎప్తా ఎప్తా పాంచ దావీదు ఐదు దావీదు చో సమూహాలు ఆరు సమూహాలు ఎత్తికి లోగర కొయ్యవారు ఇంద్ర విషయాలు చెప్పుకోవాలి. ఏమనగర సమయం కొయ్య ఏమనగర సభ విషయం కొయ్యపై సమయ మొత్తం మిలునాయి సమయం వంటి బోనాయి. వీరందరి విషయం చెప్పాలంటే సమయం సరిపోదు సమయం చాలదు. హలో ఉన్నారా కేక ఉన్నది ఎవరు ఏం చెప్పట్లే. హలో ఏకో గిదియోన్ మొదటి గిదియోను బారాకో బారాక్ సింసన్ సంసన్ ఇప్తాక్ ఎప్తా దావీదు దావీదు సమూహాలు సమూహాలు ఎడ గొట్ట గొట్ట అమ్మ చిందా కొరువా ఇది ఒక్కొక్కటిగా మనం నేర్చుకుందాం. అరే ధీర ధీర పొడివా వీళ్ళు ఒక్కొక్కరి జీవిత గురించి నేర్చుకుందాం. ఏమానంగర విషయం వారి జీవిత విషయం ఏమనగా ఆ సేమన తింటా తింటా విషయం కామకొల్లే వారి వ్యక్తిపర జీవితంలో మూడు మూడు పనులు చేశారు. అదే శంకర్ తుమ్మతి కడ దేకో కొడ కొడ కొల్లే తుమ్మటి దేకొంది వాళ్ళు ఏమేం చేశారు ఒక్కసారి చూడండి. సరే అప్పుడు మనం దేకలేక అప్పుడు మనకు జాడిపారివు అది మీరు చూస్తేనే మీకు కొద్దిగా అర్థమవుతుంది. ఎబ్రి పత్రిక కాస్తుంది 11వ అధ్యాయం అదే ఎబ్రి పత్రిక 11వ అధ్యాయం 11వ అధ్యాయం 11వ అధ్యాయమున రాజ్యములను జయించిరి రాజ్యగుడికో జయకల విశ్వాసం ద్వారా నంబర్ వన్ విశ్వాసము ద్వారా రాజ్యములను గెలుచుకునిరి రెండో ఏదనే ఏంటి నీతి కార్యములను జరిగించిరి ధర్మ స్థాపిత నీతి కార్యాలను నెరవేర్చిరి రెండు దూయి ప్రతిజ్ఞార ఫలం పాయిలే వాగ్దానములను పొందిరి. హలో సునో ఎవరైనా ఒక్కడు చదవండి గడే అందరు చదవకూడదండి మొదటిగా రాయబడిన మూడు మాటలు కోణం ఏం చేసిరి రాజ్య రాజ్యకు జయకోలే మొదటిది రాజ్యములను గెలిచిరి దుత్యరే ధర్మీయత స్థాపితకోలే రెండోది నీతిని స్థాపించారు తృతీయరే మూడోది ప్రతికార ఫల ప్రాప్త వాగ్దానం యొక్క ఫలం పొందుకునిరి ఇన్ని తీరుటో అవరు తింటో దాని తర్వాత ఉన్న మూడు మీరు చూడండి ఒకటి సింహముల నోరుని ముయించారు అగ్ని యొక్క శక్తిని ఆపించారు ఖడ్గధారులు రక్షపాయలే ఖడ్గము ఒక ద్వారము నుంచి రక్షింపబడ్డారు దాడము ఇంకా మూడు దుర్బల సమయంలో బలమానేలే బలహీనులై ఉన్నప్పుడు బలవంతులయిరి తృతీయరే రెండోది యుద్ధరే విజయలే యుద్ధములో గెలుచుకొనిరి అన్యులైన రాజ్యుల సైన్యములను వారేం చేసి ఊడగొట్టిరి. హలో టోటల్ 9 ఎడకెమిది అయితేలే ఎలా జరిగినాయి ఇవన్నీ
విశ్వాస ద్వారా కేవలం విశ్వాసము ద్వారా విశ్వాస ద్వారా రాజ్యకు కొడకలే విశ్వాసము ద్వారా రాజ్యములను ఏం చేసిరి జయించారు గెలిచారు రాజ్యాలకి విజయాలే రాజ్య గుడికి జితిలే దూయి రెండో దూయి నీ ధర్మ ధర్మ ఇది నేను ఒక్కొక్కటిగా విడిదీసి మెలిమెలిగా చెప్తా అది కాంగి ఎత్తికి పోడలే ఎందుకు ఈ రోజు మొత్తం చదివింది విశ్వాస ద్వారా వీటన్నిటి కేవలం విశ్వాసము ద్వారానే కోణ విశ్వాస ద్వారా కోణ హేచి విశ్వాసం ద్వారా ఏం జరిగింది అప్పుడు మన టికే గోయిపారు అన్నా మీరు చెప్పగలుగుతారా కోణ కో ప్రైజ్ లాడ్ కోణ అంది ఎవరు ఏమి వందనాలు చెప్పట్లేదు ఏ ఎబ్రి పత్రిక 11వ అధ్యాయం రే ఎబ్రి పత్రిక 11వ అధ్యాయములో విశ్వాస ద్వారా కోణ కొలే బోలి అప్పుడు మన దేక్కి వారు వచ్చి విశ్వాసము ద్వారా ఏవేవి చేసుకొచ్చారో అన్నది చూడండి ఏకో మొదటిది విశ్వాస ద్వారా హేబేలు ఈశ్వరుకు బలిదలే హేబేలు విశ్వాసము ద్వారా బలి అర్పించారు దుద్యరే రెండోది విశ్వాస ద్వారా హానోకు ఈశ్వరు సంగ్రహ విశ్వాసము ద్వారా హానోకు దేవునితో నడిచాడు మూడోది నోగ విశ్వాస జగాజ నిర్మాణ నోహా విశ్వాసము ద్వారా ఓడగట్టుకున్నాడు నాలుగోది అబ్రహాం విశ్వాస జాత్రా కొలే అబ్రహాము విశ్వాసం ద్వారా ప్రయాణం చేశారు పాంచో ఐదోది సారా విశ్వాసరే ఈశ్వర విశ్వస్త బోలి గుణనా కొలే సారా విశ్వాసము ద్వారా దేవునందు నమ్మదగినట్టుగా జీవించింది పాంచో ఇసగాకో ఐదోదిగా ఇసహాకు విశ్వాస ద్వారా విశ్వాసము ద్వారా తంబురే వాసకొలే గుడారములో నివసించిన ఆరు విశ్వాస ద్వారా అబ్రహాము తంబుర ఇసుగాకు బొడిదలే ఆరోది విశ్వాసము ద్వారా అబ్రహాము ఇసహాకు బలి అర్పించారు సాతో యాకోబు ఏడోది యాకోబు విశ్వాసరే జాత్రా కొలే విశ్వాసము ద్వారా ప్రయాణం చేశాడు ఆటో ఎనిమిదోది జోసేపు జోసేపు మురివాపూర్ తంగరు ఆస్తి విషయరే ప్రతిజ్ఞాదలే యోసేపు మరణించక మునిపే తన ఎముకల గురించి ఆజ్ఞనిచ్చి వెళ్ళిరి విశ్వాస ద్వారా మోసార బాపమ్మ మోసకు తిని మాసవర లుచికి రొక్కిలే విశ్వాసము ద్వారా మోసే యొక్క తల్లి తండ్రులు విశ్వాసము ద్వారా దాచి ఉంచిరి తాపరే మోస ఈశ్వరంగర విశ్వాస ద్వారా ఈశ్వరంగర దుఃఖభోగ మనది నక్కోలే మోసే దేవుని యొక్క విశ్వాసం ద్వారా దేవుని యొక్క మా శ్రమలను ఆశించుకున్నాడు తాపరే విశ్వాసం ద్వారా రాజాంగర క్రోధకు మోస భయకూరిన తర్వాత విశ్వాసము ద్వారా రాజు యొక్క కోపాన్ని భయపడలేదు తాపరే విశ్వాసం ద్వారా సేవన మిశ్రమి చాడిదలే విశ్వాసము ద్వారా వారు ఐగుప్త దేశాన్ని విడిచిపెట్టిరి తాపర విశ్వాసరే సేమానే మేష సావంగర రక్తం ద్వారా మిశ్రమలు బారలే అంటే విశ్వాసము ద్వారా గొర్రెపిల్ల ఒక రక్తం రాయిచున్న వలన ఐగుప్త దేశంలో నుంచి బయలుదేరిరి తాపర విశ్వాసరే సేమానే సముద్రరే శుష్క భూమిరే చలిలే విశ్వాసము ద్వారా సముద్రం మధ్య ఎండిన భూమిలో వారు నడుచుకు వెళ్ళిరి విశ్వాస ద్వారా జిర్గే ప్రాచీనకు భ్రమణ కొలే విశ్వాసము ద్వారా ఎరిహో గోడల చుట్టూ తిరిగిరి విశ్వాస ద్వారా రాహాబు విశ్వాసరే నోమర్లే విశ్వాసము ద్వారా రాహాబు చనిపోలేదు హల్లెలూయా ఇవన్నీ విశ్వాసము ద్వారానే ఏమో అది రాత్రి కొయ్యవారు అర్థం అయితే రాత్రి నేను చెప్పొచ్చేది విశ్వాసం ద్వారా సమకామహిపరి విశ్వాసం ఉంటే అన్ని కార్యాలు జరగొచ్చు ఆవిడ కోవుతుంది విశ్వాసం ద్వారా సింహర ముఖబోధు కొరుచుంది దాని తర్వాత ఇప్పుడు మనం చదివచ్చేది 33 నుంచి విశ్వాసం ద్వారా సింహపు మోరును మూసారు అది రాత్రి కోమిది సింహ తుమ్మర సామని అసలేవి ఈ రోజు నీ ముందుగా ఏ సింహం వచ్చినా కూడా తమర విశ్వాస ద్వారా ముఖ బౌద్ధు కొని పరిపో నీ విశ్వాసం ఉండబట్టి సింహపు నోరులను ముయించొచ్చు అగ్నికి తమరే కోణ కరువు అగ్నికి కొడకు
శిథల కొలే అగ్నిని చల్లార్చొచ్చు ఓ దేకో ఈ కత్తి అగ్ని బొడలేవి నీ వ్యతిరేకంగా ఎన్ని అగ్ని లెగిచినా విశ్వాసతిలే విశ్వాసం ఉంటే శిథల కొరి పారిపో ఆర్పొచ్చు ఎంత దొడ దాని పారిచొంది బోలి దాడినంది అందరికి ఇది తెలుసు విశ్వాసతిలే విశ్వాసతిలే విశ్వాసం ఉంటే సైన్యమానకు పరస కొరి పారిపో సైన్యములన్నిటిని కూడా ఓడి ఓడిపోయేటట్టుగా నీవు గెలవొచ్చు విశ్వాసం ద్వారా సబ్బు బిచ్చు సాధ్యం విశ్వాసము ద్వారా సమస్తము సాధ్యమే న్యాయాధిపతులక పుస్తకం చదువుకు రావాలి విశ్వాసం ద్వారా ఎరిహో గోడలను ఎరగొట్టగలుగుతాం విశ్వాసం ద్వారా సుస్థాగలకు శుష్క భూమి పోరి చలిపారివో విశ్వాసము ద్వారా సముద్ర మధ్యన ఎండిన భూమిలో నడిచి వెళ్ళగలుగుతాం రాత్రి అమర విశ్వాసం బోడదము దేవా ఈ రోజు రాత్రి వేళ మా విశ్వాసాన్ని పెంచండి పాలక మార్గ విశ్వాసం బోడో సేవకులకు విశ్వాసాన్ని పెంచండి విశ్వాసి మార్గ విశ్వాసం బోడే విశ్వాసులకు విశ్వాసాన్ని పెంచండి మారా జీవన విశ్వాసం బోడేదము నా జీవితంలో విశ్వాసాన్ని పెంచండి విశ్వాసం సిద్ధుల హేచి కొన్ని కొన్ని సార్లు మేము విశ్వాసంలో తగ్గిపోతున్నాం దేవా సునివాసం మాత్రే ఈ రోజు ఈ వాక్యం సార్ విన్న వెంటనే విశ్వాసర సబల హేచి మేము విశ్వాసంలో వృద్ధి చెందుకున్నాం విశ్వాసం ఉంటే మేము బతకగలుగుతాం విశ్వాసం విశ్వాసం లేకపోతే మేము నాశనమైపోతాం ఈ రోజు రాత్రి వేళ నీ ధర్మీయ లోగో నీతిమంతులు విశ్వాసం ద్వారా బోంచి పారివో విశ్వాసం ద్వారా బతకగలుగుతారు ఈ రోజు రాత్రి వేళ విశ్వాసం అలాంటి యొక్క విశ్వాసం నాకు ఇచ్చినందుకు వందనాలు నా సహోదర సహోదరి బిడ్డలు ఆమేన్.